సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద మనతో మాట్లాడడానికి వచ్చారు సీనియర్ జర్నలిస్ట్ సదాశివం గారు. సదాశివం గారు, ఈ క్యాబ్ అనేది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనేది యాక్ట్గా మారింది విత్ అ ఓట్ ఆఫ్ 311 యాజ్ అగేన్స్ట్ 90 odd nos. సో పార్లమెంట్లో ఇది రీసెంట్గా పాస్ అయింది. మీరు డూ యూ సీ ఎనీ సిగ్నిఫికెన్స్ ఇన్ దిస్ టైమింగ్ సదాశివం గారు? ఇది 2014లో ఎన్నికలకి ముందు బీజేపీ ఎన్డీఏ మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ఒకటొక్కటి వాళ్ళు మెల్లమెల్లగా అమలు చేసుకుంటూ వెళుతూ వస్తున్నారు. 2014 తర్వాత మళ్ళా 19లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ తోటి ఎన్డీఏ గవర్నమెంటు ఫామ్ అయింది. మేనిఫెస్టోలో ఉన్న ఒక్కొక్క అంశాన్ని వాళ్ళు అమలు చేయడానికి ఏ అడుగులైతే వేస్తున్నారో ఆ అడుగుల్లో భాగంగా ఈ అడుగు కూడా పడింది అని నాకు అనిపిస్తుంది. అంటే మేనిఫెస్టో లిస్ట్లో ఒకటి అని మీరు అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద పార్లమెంట్లో పాస్ అయినప్పుడు మనం ఏమి ఎవ్రీబడి వాజ్ సైలెంట్, పెద్దగా ప్రొటెస్ట్ ఏమీ మనకు కనపడలేదు. ఎప్పుడైతే ఒక యూనివర్సిటీలో చిన్న గొడవ అయ్యి తర్వాత అది ఒక ట్రిగ్గర్ ఫ్యాక్టర్ లాగా తయారయ్యి ప్రొటెస్ట్స్ ఎక్కువైనాయి దేశంలో, కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, లైక్ ఢిల్లీ, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఆల్సో టు నెక్స్ట్ ఇన్ యూపీ ఆల్సో. సో ఇందులో మనం నోటీస్ చేసింది ఏంటంటే స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్ ఈసారి కొంచెం ప్రామినెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రారంభించేది, ముందుకు తీసుకువెళ్ళేది ఎప్పుడు విద్యార్థులే. స్వాతంత్రోద్యమ కాలం నుంచి కూడా, స్వాతంత్రోద్యమం కోసం కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాడింది ముందుగా విద్యార్థులే. ఆ తర్వాత వాళ్ళు ఇంకో నాయకులై ఉంటారు, ఇంకో రకంగా అయి ఉంటారు, తప్పితే ముందు విద్యార్థుల్లో ఈ విధంగా ముందుకు దూసుకెళ్ళే చొరవ తెగువ ఆ వయసులో విద్యార్థులకే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ మనం చూసుకున్నామంటే సిఏకి అగేన్స్ట్గా కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంది. రెస్ట్ ఆఫ్ ఇండియా వాజ్ ఫెయిర్లీ కామ్ అండ్ దేవర్ నో వయోలెంట్ ప్రొటెస్ట్ వాట్స్ ఎవర్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ఇండియా. సో దీనికి కారణం ఏమంటారు? ఆ పర్టికులర్ స్పేసెస్లో అవడానికి కారణం ఏంటంటారు? కేవలము మీరు కొన్ని ప్రాంతాలు అన్నారు, నాకైతే ప్రత్యక్షంగా కొద్దిగా ఆలోచిస్తే విశ్లేషిస్తే కనిపిస్తున్నది అస్సాం, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఈ మూడు చోట్ల నిరసన ప్రదేశాలు పెద్ద ఎత్తున జరిగినాయి. దానికి ప్రధాన కారణం రాజకీయాలని, ప్రస్తుత పరిస్థితుల్ని విశ్లేషిస్తే కనిపించేది అస్సాం, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఈ మూడు చోట్ల కూడా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే, ముఖ్యంగా ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల పాత్ర ఎన్నికల్లో ఎంతో ప్రధానంగా ఉంటుంది. ఎన్నికల్లో ఈ అంశాన్ని ఒక ప్రధానాంశంగా ముందుకు తీసుకెళ్లడానికి రాజకీయ పార్టీలు కూడా చేస్తున్న ప్రయత్నం కారణంగానే ఆ మూడు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు కొద్దిగా పెద్ద ఎత్తున సాగాయని చెప్పి నేను భావిస్తున్నాను. యూపీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సదాశివం గారు? ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు ఆందోళన చేశారు, కొంత హింస కూడా జరిగింది, దాంట్లో అనుమానం లేదు. ఉత్తరప్రదేశ్ టోటల్గా వేరే విషయం. దానికి కారణం ఏంటంటే అక్కడ అనూహ్యంగా బీజేపీ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో అక్కడ గెలిచి ప్రభుత్వాన్ని సాగిస్తోంది.
ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రజల్లో సహజంగా మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది. అది కూడా ఒక కారణం. అందులో యూపీ ఇస్ ద నర్వ్ సెంటర్ కదా. యూపీని ఎవరైతే రాజ్యం చేస్తారో వాళ్ళకి టోటల్ ఇండియా మీద పట్టు ఉంటుంది అని ఒక ఇది. ఇప్పుడు అస్సాంలో ప్రొటెస్ట్ తీసుకున్నామంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు మేము ఓన్లీ 48% మాత్రం అసమీ స్పీకింగ్ పీపుల్ మిగిలాము, ఇప్పుడు మీరు మైగ్రెంట్స్ వచ్చిన వాళ్ళందరినీ న్యాచురలైజ్ చేశారంటే మా ఎథ్నిసిటీ దెబ్బతింటుంది కదా అంటున్నారు వాళ్ళు. అస్సాం సంస్కృతి సంప్రదాయాలు పూర్తిగా భిన్నమైనవి. బయట నుంచి వస్తున్న వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు పూర్తిగా భిన్నమైనవి. పూర్తిగా వాళ్ళు వీళ్ళతో కలిసిమెలిసి మెలగడం కష్టం కాబట్టి మా అస్తిత్వానికి, మా సంస్కృతికి, మా సంప్రదాయాలకి ఇట్లా బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్ల ముప్పు కలుగుతుంది, ప్రమాదము అని వాళ్ళు భావించడంలో ఎటువంటి తప్పు లేదు. అయితే వాళ్ళని ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళని కలగలుపుకొని మనతో కలిసి ఉండేలా చేసుకునేటటువంటి సంస్కృతి ఈ భారతదేశంలో ప్రతి ప్రాంతంలోనూ ఉంది, ప్రతి రాజ్యంలో ఉంది. దానికి అస్సాం కూడా మినహాయింపేం కాదు. బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, మిగతా చోట్ల నుంచి లేబర్ వస్తుంది, కార్మికులు వస్తారు, అక్కడ పని చేస్తారు, వాళ్ళకి అసమీస్ రాదు, అక్కడ మంచి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు వీళ్ళందరూ వచ్చి. వాళ్ళని కలుపుకుని ముందుకు సాగడానికి అస్సామీలు సిద్ధంగానే ఉన్నారు, కలుపుకుని పోతూనే ఉన్నారు. అయితే వాళ్ళు అస్సామీస్ మాట్లాడరు, అస్సామీ భాష మాట్లాడరు. అయితే అక్కడ పొట్టకూటి కోసం వచ్చారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళతో కలిసిమెలిసి ఉండి పని చేస్తారు. ఆ రాష్ట్రానికి అది అవసరం కాబట్టి, అది అవసరం కాబట్టి, చీప్ లేబర్ కాబట్టి, ఇవన్నీ అంశాలు కూడా ఉన్నాయి. అయితే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అనే దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యంగా అస్సాంలో ఉద్యమం ఈరోజుది కాదు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ అవుతుందన్న కారణంగా 71 తర్వాత నుంచే పెద్ద ఎత్తున ఉద్యమాలు చెలరేగాయి. అస్సాం గణపరిషత్ పేరుతో అక్కడ ప్రభుత్వం కూడా ఏర్పడింది. మనం ఒక కాలేజీలో చదువుతున్నాం అనుకోండి, ఒక యూనివర్సిటీలో చదువుతున్నాం అనుకోండి, మన రిజిస్టర్ అనేది ఉంటుంది, విఆర్ రిజిస్టర్డ్, సో దట్ ద ఇన్స్టిట్యూషన్ నోస్ హూ ఇస్ ద స్టూడెంట్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ. అలాగే దేశానికి మొత్తం ఒక రిజిస్టర్ ఉండడం తప్ప, ఆర్ ఈజ్ ఇట్ నెసెసరీ, ఎస్పెషలీ మన దేశంలో డైవర్సిటీ ఎక్కువ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది మనది ఒక నాంది. అట్లాంటప్పుడు ఎన్ఆర్సి అనేది, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనేది, డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ నెసెసరీ? ఎక్కడైనా ఈ పద్ధతి ఉంటుంది, ఏ దేశంలో అయినా ఉంటుంది, ఏ స్కూళ్ళు కాలేజీలే కదమ్మా, ప్రతి చోట ఈ పద్ధతి ఉంటుంది. ఎవరైతే మామూలుగా అన్ని చోట్ల ఆఫీసుల్లో కూడా, మామూలు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్ అనే బోర్డులు కూడా ఉంటాయి, పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదు అని. ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని ప్రైవేటు స్థలాల్లో కూడా, రోడ్ల మీద కూడా రాసి ఉంటాయి. మరి ఇంత పెద్ద దేశం, మీరే అన్నారు భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం. ఆ ఏకత్వం ఏమిటి అంటే అందరినీ కలుపుకుని పోయే గుణం, అందరితో కలిసిమెలిసి ఉండే గుణం, ఇది ఏకత్వం. అస్సాంలో ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో 70s నుంచి ఈ బంగ్లాదేశీ నేషనల్స్ ఇక్కడ వస్తున్నారని, ఎక్కువ మంది వస్తున్నారని వాళ్ళకి ద వరీ స్టార్టెడ్ ఇన్ 70s ఇట్సెల్ఫ్. సో ఎన్ఆర్సి అనేది ఫస్ట్ ఇండియాలో అస్సాంలో చేయబడింది. ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, అస్సాంతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఆ ఒప్పందాల్లో భాగంగానే అక్కడ వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళని గుర్తించేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అస్సాంలో పూర్తిగా ఈ ఎన్ఆర్సీని కండక్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యనే ఆ దాంట్లో కూడా కొన్ని లోపాలు బయటకు వచ్చినాయి, వెలుగు చూసినాయి.
దాదాపుగా 18-19 లక్షల మంది పేర్లు నమోదు కాలేదన్న విషయం బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆ రిడ్రెసల్ ప్రాసెస్ ప్రారంభించమని చెప్పింది. వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఇచ్చింది. అయితే స్టెప్ బై స్టెప్ అందరి సమస్యల్ని పరిష్కరించే ప్రక్రియ ఇప్పటికీ ఇంకా సాగుతోంది. అందుకోసమే దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అనేటటువంటి ఒక అపోహ దానివల్ల ఏదైతే వచ్చిందో అది వెంటనే ఇప్పట్లో ప్రారంభించే అవకాశం లేదు. ఈ విషయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కూడా చాలా స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పారు. ఎన్ఆర్సీ దేశవ్యాప్తంగా ఇప్పుడే ప్రారంభించే ఆలోచన ఏదీ లేదు ప్రభుత్వ పరంగా. సో మీరు చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ని గవర్నమెంట్ ఫాలో చేసి ఎన్ఆర్సీ అనేది కండక్ట్ చేసింది. 19 లక్షల మంది పేర్లు గల్లంత అయ్యేసరికి మళ్ళీ దాన్ని ప్రాసెస్ మొదలుపెట్టింది. నిన్న రవిశంకర్ ప్రసాద్ గారు, లా మినిస్టర్, నిన్న ఒక కామెంట్ చేశారు. ఆయన అన్నారు లీగాలిటీస్ ఎన్ఆర్సీ కండక్ట్ చేయడానికి ఒకవేళ కండక్ట్ చేస్తే ఫస్ట్ దాని లీగాలిటీస్ మేము స్పష్టం చేసుకుంటాము అని ఒక మాట అన్నారు. నిజమే, న్యాయశాఖ మంత్రిగా అది ఆయన బాధ్యత. ఎటువంటి చట్టపరమైన రాజ్యాంగపరమైన చిక్కులు లేకుండా సాఫీగా ఎన్ఆర్సీ దేశవ్యాప్తంగా జరపడానికి అవసరమైనటువంటి ముందస్తు చర్యలు వాళ్ళు తీసుకోవాలి. అవన్నీ ఆలోచించాలి ప్రభుత్వము. లేకపోతే ఇప్పుడు అస్సాంలో జరిగినట్లుగా కొన్ని లక్షల మంది పేర్లు గల్లంతైతే మరి ఆందోళన పెరుగుతుంది కదా ప్రజల్లో. కాబట్టి తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే. అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ అన్నారు ఫస్ట్ సిఏఏ వస్తుంది, తర్వాత ఎన్ఆర్సీ వస్తుంది, అప్పుడు మిగిలిన వాళ్ళు ఏంటో, ఎవరైతే నేటివిటీ ఐడెంటిఫై చేయలేకపోయారో అది మాకు తెలుస్తుంది అని చెప్పారు. జస్ట్ నో దట్ హూ ఇస్ లెఫ్ట్ బిహైండ్, జస్ట్ టు నో ద కౌంట్ అండ్ హూ ఇస్ లెఫ్ట్ బిహైండ్. సో కానీ డిటెన్షన్ సెంటర్స్ అని చాలా మనము ఈ ప్రొటెస్ట్లో ఇది వింటున్నాము. డిటెన్షన్ సెంటర్స్లో పడేసి టార్చర్ అవుతుందని, దే ఈవెన్ కంపేర్డ్ ఇట్ టు నాట్సీ జర్మనీ అండ్ కాల్డ్ ఇట్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ డిటెన్షన్ సెంటర్స్? హిట్లర్ తోటి నాజీ ప్రభుత్వము జర్మనీ తోటి పోల్చి ప్రస్తుత పరిస్థితులలో అసలు అట్లాంటి పోలిక చెయ్యొచ్చా, ఆ పోలిక కుదురుతుందా అన్న విచక్షణ జ్ఞానం ఆలోచన కూడా లేకుండా చేస్తున్నటువంటి ప్రచారాలు ఇవన్నీ. ఆనాటి పరిస్థితులు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా? ప్రపంచం సంగతి దేవుడెరుగు, కనీసం మన దేశంలో అటువంటి పరిస్థితులు ఏమైనా ఎక్కడైనా కనిపిస్తున్నాయా? డిటెన్షన్ సెంటర్స్ ఎప్పుడు అవసరమవుతాయి? ఎవరు అక్రమంగా ఈ దేశంలోకి వచ్చారు అనేది తేలిన తర్వాత వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపించడానికి కావలసిన ఏర్పాట్లకు సంబంధించిన విషయాలు ఆలోచించేటప్పుడు వాళ్ళని తిరిగి పంపించే వరకు ఎక్కడ ఉంచాలి అనేది ఆలోచించినప్పుడు అప్పుడు డిటెన్షన్ సెంటర్ అనేది అవసరం. ఒక చోట వాళ్ళని పెట్టాలి, అక్కడ ఉంచాలి కదా. వాళ్ళని తిరిగి పంపించే ప్రక్రియ పూర్తయ్యే వరకు వాళ్ళని ఎక్కడో అక్కడ ఉంచాలి. కాబట్టి దానికోసం ఒక శిబిరం ఏర్పాటు చేస్తారు, ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తారు, దాన్ని డిటెన్షన్ సెంటర్ అంటారు. దానికి కూడా ఒక లీగల్ ప్రాసెస్ ఉంటుంది. డిటెన్యూసే డిటెన్షన్ సెంటర్లో ఉంటారు, అంటే నిర్బంధింపబడిన వాళ్ళే డిటెన్షన్ సెంటర్లో ఉంటారు. నిర్బంధింపబడిన వాళ్ళు అంటే సహజంగా సక్రమంగా చట్టపరంగా రాజ్యాంగపరంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు నిర్బంధింపబడరు కదా, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు మాత్రమే ఆ డిటెన్యూలు అవుతారు వాళ్ళు. అయిన తర్వాత డిటెన్షన్ సెంటర్ సంగతి, ఈ డిటెన్షన్ సెంటర్లోకి వచ్చిన ఐడెంటిఫై అయ్యి ఇక్కడ ఒక జాగాలో వీళ్ళని ఉంచుదాము, వీళ్ళని ఏం చేస్తామో అనే పాలసీ డిసిషన్ ఇంకా గవర్నమెంట్ తీసుకోనే లేదు. టోటల్లీ సపరేట్ బంగ్లాదేశ్ ప్రభుత్వం, ఒకవేళ మా దేశం నుంచి మీ దేశానికి అక్రమంగా వచ్చారు అని మీరు ఎవరినన్నా నిర్ధారిస్తే వాళ్ళని తిరిగి మేము వెనక్కి తీసుకోవడానికి రెడీ అని ప్రకటించింది. పాకిస్తాన్ను మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఇక్కడికి రానివ్వము అని ప్రకటించింది. కాబట్టి ఇదంతా ముందు నిర్ధారణ జరగాలి.
అమెండ్మెంట్ యాక్ట్లో గవర్నమెంట్ 5 రిలిజన్స్ని ఐడెంటిఫై చేసిందండి. చేసి వీళ్ళు రిలీజియస్ పర్సిక్యూషన్కి బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్లో మాత్రం అక్కడ గురి అయితే మేము వాళ్ళకి శరణార్థం ఇస్తామని చెప్పేది ఈ యాక్ట్. అయితే ఈ ప్రొటెస్ట్లో మనం ఎక్కువ విన్నది ఏంటంటే, వన్ ఆఫ్ ద మేజర్ ఆర్గ్యుమెంట్స్ వాజ్ వై నాట్ అహ్మదియాస్, వాళ్ళు కూడా ఒప్రెస్డ్, వై నాట్ శ్రీలంకన్ టెమిల్స్, వాళ్ళు కూడా ఒప్రెస్డ్. మనము దీన్ని అనలైజ్ చేస్తే అహ్మదియాలు వాళ్ళ గవర్నమెంట్ ఈజ్ ఫాలోస్ ద సేమ్ రిలిజన్, సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ది ఒప్రెషన్ ఈస్ ఇంట్రా రిలిజియస్, ఇట్ ఈస్ నాట్ ఇంటర్ రిలిజియస్. సో ఒక రిలిజన్ ఇంకో రిలిజన్ని ఒప్రెషన్ చేయడం కాదు, ఆ రిలిజన్నే ఒప్రెస్ చేసినప్పుడు శ్రీలంకన్ టెమిల్స్కి వచ్చామంటే అక్కడ ఇప్పుడు ఒకప్పుడు ఉన్న అన్రెస్ట్ ఇప్పుడు లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్డ్ డౌన్, ద డస్ట్ ఇస్ సెటిల్డ్ డౌన్ ద అన్రెస్ట్ దట్ శ్రీలంక వెంట్ త్రూ, అండ్ ద టమిల్స్ ఆర్ నాట్ రిలీజియస్లీ పర్సిక్యూటెడ్. నేను ఒక విషయం అడుగుతాను, ఈజ్ ఇండియా ఆబ్లిగేటెడ్ టు టేక్ ఇన్ ఆల్ ద ఒప్రెస్డ్ క్లాసెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్? ఇది సాధ్యమయ్యే పనే కాదు. ఒకటి అయినా ప్రపంచంలో ఎక్కడ ఎవరు అణచివేతకు గురైనా అందరికీ భారతదేశమే శరణు ఇవ్వాలి, ఇదే శరణార్థ శిబిరంలాగా మారాలి భారతదేశం అంతా. ఇది తప్పనిసరిగా భారతదేశం ఎవరు ఆపదలో ఉన్నా ఎవరు కష్టాల్లో ఉన్నా ఆదుకుంటుంది అనేది ఒక విషయం, కానీ అందరికీ ఇక్కడే ఆశ్రయం ఇవ్వాలి అనేది జరిగే పని కాదు, కుదరని పని కూడా. అయితే ప్రస్తుతం కొంతమందికి ఆశ్రయం ఇవ్వడానికి, కొంతమందికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే ఈ ఎన్ఆర్సీని చట్టంలో సవరణ చేశారు. తస్లీమా నస్రీన్, అద్నాన్ సామీ కూడా ఇటీవల సిటిజన్షిప్ తీసుకున్నారు, వాళ్ళు ముస్లిమ్సే. సో అక్కడ నుంచి ఈ మూడు దేశాల నుంచి ముస్లిమ్స్ వస్తే కూడా భారతదేశం కాదు అని అనదు, ఎప్పుడూ కాదు అనదు. ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళు వచ్చిన పరిస్థితుల్ని బట్టి సక్రమంగానే గనక వాళ్ళు ఈ దేశానికి వచ్చి ఇక్కడ ఉండాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళకి పౌరసత్వం ఇవ్వడానికి భారతదేశం వెనుకంజ వేయలేదు, వేయదు కూడా. ఇందాక మీరు చెప్పినట్లుగా తస్లిమా నస్రీన్ కావచ్చు, అద్నాన్ సమీ కావచ్చు, ఏయో కారణాల వల్ల అక్కడ పీడితులై అక్కడ బతకలేక ఇక్కడికి వచ్చేశారు, వాళ్ళకి మనం పౌరసత్వం ఇచ్చాము. కాబట్టి ముస్లింలకు పౌరసత్వం ఇవ్వడానికి విడిగా చట్టంలో ఇంకా ఏదో చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఆ విషయము ఈ 5 మతాల గురించి చెప్పినప్పుడు 6 మతంగా ముస్లింలు ప్రత్యేకంగా ప్రస్తావించలేదు ఈ చట్టంలో. కానీ ఆల్రెడీ పౌరసత్వ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారము ఎవరైనా ఈ దేశంలో పౌరసత్వం కోసం అప్లై చేసుకోవచ్చు, దరఖాస్తు చేసుకోవచ్చు, పద్ధతి ప్రకారం పౌరసత్వం ఇస్తూనే ఉన్నారు. ఈ మూడు దేశాల నుంచి కూడా ముస్లిమ్స్ ఒకవేళ వచ్చి శరణార్థం భారతదేశాన్ని కోరితే భారతదేశం కాదనదు. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురలైజ్డ్ రెగ్యులర్ ప్రాసెస్ ద్వారా న్యాచురలైజేషన్కి అద్నాన్ సామీ వచ్చారు, తస్లిమా నస్రీన్ కూడా వచ్చారు, అలాగే ఇంకొక రెగ్యులర్ సిటిజన్, నార్మల్ సిటిజన్ కూడా రావచ్చు. మీరేమంటారు? ఎవరైనా రావచ్చు. మామూలుగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో ఒకవేళ కొంతమంది ముస్లింలు కూడా అక్కడ యాతనలకు గురవుతుంటే వాళ్ళు కూడా భారతదేశాన్ని శరణు కోరవచ్చు. శరణం ఇవ్వడానికి భారతదేశం సిద్ధమే, పౌరసత్వం ఇవ్వడానికి సిద్ధమే అన్న విషయం తస్లిమా నస్రీన్, అద్నాన్ సమీ ఉదాహరణతో మనకి తేటతెల్లమైంది. ఇంతేకాదు, కేవలం ఏదో ఈ మధ్యకాలంలో జరిగింది కాదు, సారే జహాసే అచ్చా హిందూస్తా హమారా హమ్ బుల్బులే హైన్కే గులిస్తా హమారా, హిందీ హై హమ్ వతన్ హై హిందూస్తా హమారా అన్న ఇక్బాల్ గారే పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఉండలేక తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అంతేకాదు, అసలు మత ప్రాతిపదికన దేశ విభజన చెయ్యాలని కోరి ఆ కోరిక నెరవేర్చుకున్న
జిన్నా మహమ్మద్ అలీ జిన్నా గారు కూడా ఆ తర్వాత పశ్చాత్తాప పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది పాకిస్తాన్లో. ఎందుకోసమంటే ఆ మొదట్లో జిన్నా జాతీయ నాయకుడే, జాతీయ భావాలు కలవాడే. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ దీన్ని ముక్కలు చేసి వెడదామనుకున్నారో అప్పుడు మత ప్రాతిపదికన పాకిస్తాన్ని ఆయన కోరారు. పాకిస్తాన్ ఏర్పడింది, భారతదేశం ఏర్పడింది. భారతదేశాన్ని విడిచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి కొన్ని వేలాది మంది, అసలు రైళ్ళకి రైళ్ళు అక్కడ హిందువులు ఊచకోతకొచ్చి పంపించేస్తే ఈ రైళ్ళు ఇక్కడికి వచ్చినాయి. వాళ్ళందరినీ శరణార్థి శిబిరాల్లో ఢిల్లీలో తలదాచుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఇది చరిత్ర. ఈ చరిత్రని మరిచిపోయి ఈ రోజున దీన్ని కేవలం తమ అనుమానాలను అపోహలుగా మార్చి దుష్ప్రచారం చేయడం వల్ల పరిస్థితులు మరింత దిగజారుతాయి. అందరూ కూడా నిజానికి రాజకీయ నాయకులే కాదు, మేధావులు, ప్రజలు అందరూ కూడా ఈ ఎన్ఆర్సీ విషయంలో కానీ జనాభా లెక్కల కోసం చేస్తున్నటువంటి ఆ ప్రయత్నానికి కానీ సరి అయిన పాజిటివ్గా దానిలో ఉన్న విషయాల్ని ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది.